కాలేజీ లేదా ఇవాళ? ఉంది నాన్న, 2 hours క్యాన్సిల్ అయితే వచ్చేసాను. మరి అయితే ఖాళీయే కదా, వెళ్ళి కూర్మాసనం వేయి. గో. ఎక్స్క్యూజ్ మీ. ఇదే అండి, నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళలేను సార్. ఏం చేత? మీ కళ్ళల్లో ఉన్న ఆకర్షణ లాంటిది. కన్నుల ఆవి కాదు, అయస్కాంతపు గనులు. చూస్తూ గడిపేయచ్చు యుగాలు. శభాష్ శభాష్ కృష్ణమూర్తి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావా. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చాను. అతను నచ్చావు అన్నది నన్ను, నిన్ను కాదు. అండర్స్టాండ్? అందుకే నేను కూర్మాత్రం వేయమన్నది. బైది బాయ్, ఇది నా కూతురు కవిత. హలో. ఇతను కృష్ణమూర్తి అని బిఏ చదువుతున్నాడు. హలో. మన దగ్గర ఆసనాలు నేర్చుకోవడానికి వచ్చాడు. చూడు కృష్ణమూర్తి. చూస్తున్నాను సార్. తెల్లవారుజామునే లేచి అనకాపల్లి వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి రావాలి. పాపం, ఈ వయసులో మీరు ఎలా పరిగెడతారో ఏమిటో. పరిగెత్తాల్సింది నువ్వు, నేను కాదు. ఇదే నీ ఎంట్రెన్స్ టెస్ట్, మైండ్ ఇట్. థ్యాంక్స్ అండి. కవిత గారు, అనకాపల్లికి బస్సులున్నాయి కదండి, పరిగెత్తమంటారేంటి మీ నాన్న? పరిగెత్తుతూ వెళ్ళడం ఇక్కడ రూల్ అండి. అనకాపల్లి ఇక్కడికి ఓ 20 miles ఉంటుందండి. కాదండి, దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెమే కదా ఎక్కువ, పర్వాలేదండి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అనకాపల్లి వెళితే సరిపోతుంది కదండి. కాదండి, మళ్ళీ తిరిగి రావాలి, అది కూడా రన్నింగ్ తోనే. మొత్తం 40 miles అయితే ఎరా, ఇంకో 10 miles ఎక్కువైనా పర్వాలేదండి. ఈ వెనక మా కుక్క కూడా వస్తుంది. కుక్క ఎందుకండి పిచ్చిముండ, పరిగెత్తలేక వస్తుంది. చావదండి, దానికి అలవాటే కదా. మీరు కరెక్ట్ గా పరిగెత్తుతున్నారా లేదా అని ఎవరో ఒకరు చూడాలి కదా. కరెక్ట్, మీరు కుక్కను పంపించండి. పరిగెత్తలేక చస్తావు. చావు కూడా ఒక్కొక్కప్పుడు హాయిగా ఆనందంగా ఉంటుందిరా కవిత. కడగంటి చూపు కోసం ఏమైనా చేస్తాను. నువ్వు పరిగెత్తలేక చస్తే నీ పక్కన ఉండేది కవిత కాదురా, కుక్క. నవ్వుతా. తెల్లారుజామున అనకాపల్లి పరిగెత్తాలి. ఓ కరెక్ట్ కరెక్ట్. పాపం మొదలెట్టేశాడు.